వామ్మో అడవి చూడండి ఎట్టుందో. కూల్ కూల్ కూల్. ఓ ఇది కొంచెం అలవాటు అవ్వాలి నాకు, ఈజీగానే కొట్టచ్చు. పక్క దీని తగలద్దే. ఎక్కడి నుంచి పోవాలరా బాబు ఇప్పుడు? ఎట్టుంటారు సామి అడవిలోకి వచ్చి? అది పక్కన జనరేటర్ ఉండే తెలుసా? సో మొత్తం ఈ ల్యాండ్ అంతా ఒకరిదే, 100 ఎకరాలు ఒకరిదేనంట. బిస్కెట్లు లేవు. లేవే బిస్కెట్లు నిజంగా. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆ కేఫ్ కాఫీ డే ఓనర్ గారు ఉన్నారు కదా, అతను హాస్పిటల్ కట్టిద్దామని చెప్పి అంటే ఆయన సొంత. సో దీనికి వాటర్ కూడా చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. 3 కుక్కల్ని పెట్టారనమాట దీంట్లో అయితే. సో గాయ్స్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీళ్ళకి ఇక్కడ ఆనవాయితీ అంట, గెస్ట్లు ఎవరన్నా వస్తే బయట నుంచి తప్పకుండా భోజనం పెట్టే పంపారంట. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా మనం ఆదిత్య బ్రో వాళ్ళని కలిసాం. ఆదిత్య బ్రో వాళ్ళతో కలిసి ఇప్పుడు మనం చిక్మంగళూరు అడవిలో ఒక రిసార్ట్ లాగా అయితే ఉంది గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ లో వాళ్ళు నిన్న ఒక సోలార్ ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఆ సోలార్ ప్లాంట్ ని చూడడానికి అయితే వెళ్తున్నాము. మెయిన్ నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఇప్పుడు వెళ్లే రూట్ వచ్చేసి భయంకరమైన ఆఫ్ రోడ్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత అడవిలో ఒక రిసార్ట్ గెస్ట్ హౌస్ టైప్ అయితే ఉంటుంది. సో ఈ టైప్ ఇప్పటి వరకు నేను చెప్పడమే కానీ మీకైతే ఎప్పుడు చూపించలేదు, ఈ రోజు అవకాశం వచ్చింది. సో చిక్మంగళూరులో అడవి మధ్యలో గెస్ట్ హౌస్ లో ఎట్లుంటాయి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అడవిలోకి అయితే వెళ్ళబోతున్నాం. నెమళ్ళు అన్ని అయితే అక్కడ మనకు కనిపిస్తాయి. సో స్టే ట్యూన్డ్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. డైరెక్ట్ మనం గోప్రో వీల్ అయితే కలుసుకుందాం. సో నిన్న ఆదిత్య బ్రో వాళ్ళు అయితే ఒక సోలార్ ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేశారు చిక్మంగళూరులో, ఒక మూల అడవిలో రిసార్ట్ అనమాట అది వచ్చేసి. సో ఆదిత్య బ్రో అయితే రాహరి బాగుంటది అని చెప్పాడు, అందుకే ఇప్పుడు దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. అది రిసార్ట్ అడవిలో ఉంటదంట. సో ఫుల్ ఆన్ అడ్వెంచర్ చిక్మంగళూరులో. మెయిన్ ఇప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మీకు ఆ రిసార్ట్ ని చూపించాలి. రిసార్ట్ అంటే అది ఒక గెస్ట్ హౌస్ టైప్ అనమాట, అడవిలో ఉంటదంట. రోడ్డు కూడా ఫుల్ ఆఫ్ రోడ్ అంట. ఆ టైప్ ఆఫ్ మనకి వెళ్ళడానికి ఎక్కడ పడితే అక్కడ కుదరదు. సో మనకు ఛాన్స్ దొరికింది కాబట్టి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాను. సో ఆదిత్య బ్రో వాళ్ళందరూ వెనకాల కారులో అయితే వస్తున్నారు, మేము ముందల బండి మీద అయితే వెళ్తున్నాం. నాతో పాటు ఒక అన్న అయితే ఉన్నాడు. ఇదేదో లోపలికి వెళ్తా ఉన్నాం మేము. మొత్తం పక్షులు సెద్దాలే, మన బండి సెద్దం ముందు అసలేమి వినిపించు. మీకు వినిపించండు, మీకు వినిపించకపోవచ్చు. ఇదే రైట్ రైట్ ఓకే. చూడండి అసలు లోపల చాలా చాలా ఇల్లులే ఉన్నాయి. చాలా పెద్ద ఊరు చిక్మంగళూరు ఏదో అనుకున్నాం. బా ఎంత సుఖంగా ఉంది, ఇట్లాంటి ఇల్లు ఒకటి కట్టుకుంటే ఎంత బాగుంటుంది. మొత్తం ఒక 4-5 ఎకరాల్లో కట్టుకున్నట్టున్నాడు ఒక ఇల్లు. ఇంటింటికి సంబంధం లేకుండా ఉన్నాయడంతా. ఒక 4-5 లారీలు తీసుకొచ్చి పెట్టినా పార్కింగ్ ఉంటుంది, అంత పెద్దగా ఉన్నాయడ స్థలాలు అయితే ఒక్కొక్కరి ఇళ్ళకి. వామ్మో అడవి చూడండి ఎట్టుందో. సో రోడ్డు మీద బాగా పాచి ఉంది, అందుకే నిదానంగా పోతున్నా, ఎందుకంటే టైర్లు జారుతాయి. పర్లేదు, దీనికి ఉండే టైర్లు మంచి గ్రిప్పే ఉంటాయి, కాకపోతే రిస్క్ ఎందుకు చెప్పండి. జారిందనుకో ఇంకంతే బిస్కెట్ అయిపోతాం. ఓకే సో ఇదేనన్నమాట హౌస్ అయితే. అడవిలోకి వచ్చాం. హోమ్ స్టే రిసార్ట్ ఓహో ఇట. సో ఇది హోమ్ స్టే అంట. ఫస్ట్ ఈ అడవిలోకి రావడానికి ధైర్యం చేయాలా, తర్వాత సంగతి తర్వాత అనమాట. కొన్ని ఎకరాలు కొనేసుకొని ఉంచుకుంటారేమో. ఇక్కడ కార్ ఈజీగా వచ్చిందా? ఇక్కడ ఆపేశారు. ఓ కూల్ కూల్ కూల్. జారుతుంది, జారద్దన్నా, జారద్ది. అదే మీరు సెంటర్ వెళ్ళండి, సైడ్లో ట్రై చేయండి సెంటర్. ఇంకా ఏదైతే అది అయ్యిద్ది. ఇది బురద జారుతుంది, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే ఇంక ఇబ్బంది లేదులేండి, ఇది భయంకరమైన ఆఫ్ రోడ్. ఇది బురద అటు ఇటు ఇటు అటు కోసేస్తుంది, అది మెయిన్ ప్రాబ్లం అంతే, ఇంకేం లేదు. వీళ్ళు తిరగాలంటే ఇంకా డైలీ ఆఫ్ రోడ్ కార్ కొనుక్కోవాలేమో. 4x4 సమ్మర్లో పెద్ద ఇబ్బంది ఉండదు, ఓన్లీ వర్షాకాలమే. వామ్మో బ్రేక్ లేసినా బండి ఆగట్లే, జారుకుంటా వచ్చేస్తుంది. ఓ
ఇది కొంచెం అలవాటు అవ్వాలి నాకు, ఈజీగానే కొట్టచ్చు. పక్క దీన్ని తగలద్దే. ఎక్కడి నుంచి పోవాలరా బాబు ఇప్పుడు? ఓకే రైట్, కనీసం రఫ్గా ఉన్న ల్యాండ్ బండి ఆగద్ది. ఇదంతా బురద బురద జారుతుంది బాగా. ఇదేనా? ఓకే సూపర్. ఓ సారీ అన్న, సారీ సారీ. సూపర్ ఉంది లొకేషన్. సో బండి చూడండి, ఇడంతా బురద కొట్టుకుపోయింది, పైన అంతా బురదేను. సో మళ్ళీ అడ్వెంచర్ అయితే చేసుకుంటావచ్చు. పొద్దు పొద్దునే మంచి ఎక్స్పీరియన్స్. ఈ సంపుగడ్డ వేయించడం వల్ల చూడండి ఎంత సేఫ్ అయ్యాను. మామూలుగా వీళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఎడకే వస్తుంది. సో మొత్తం మట్టి అంతా ఇంజన్కి కొట్టేసేది ఇది సంపుగడ్డ లేపితే. సో నిన్న మనం ములయంగిరి పీకు వీటిలన్నిటికైతే వెళ్ళాం కదా, ఆదిత్యబ్రో వాళ్ళు ఈ లొకేషన్లోనే సోలార్ ప్లాంట్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఎందుకంటే లొకేషన్ చూస్తేనే అర్థమైపోద్ది ఇక్కడ కరెంట్ రావడం ఆ పంచాయతీలు అయితే చాలా కష్టం అన్నమాట. పోల్స్ వేయడం ఇదంతా కుదరదు. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇక్కడ ఉండే వాళ్ళంతా సోలార్ మీద అయితే బతకాల. సో అందుకే మన వాళ్ళు మీరేం సార్ ఇంత ఫాస్ట్ కట్టొచ్చారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా బాగుంది అది, బండి జారిపోతుంది అటు ఇటు, అదే భయం. కానీ ఇదే జారిపోతుంది అంటే ఇంకా వేరే వెహికల్స్ అసలు రావేమో. చిన్న వెహికల్స్ అంటే లైట్ వెయిట్ ఉన్న వెహికల్స్ భయం ఉండదు, వాళ్ళని లేపేసేయచ్చు. ఇది వాళ్ళతే లేపలేము, అదే పడలా ఇప్పుడు పడేద్దాం వెళ్ళేటప్పుడు. సో అదనమాట ఎక్స్పీరియన్స్. బ్రో పైకి ఆఫ్ రోడ్ ట్రాక్ ఉంది బ్రో, ట్రై చేస్తావా? ఎవరికైనా సోలార్ కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే. మర్చిపోయా, మనోడు సోలార్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే, స్క్రీన్ పైన డిస్ప్లే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీగానేనా? మా సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీగా ఇన్స్టాల్ చేయవయ్యా నువ్వు? డిస్కౌంట్ ఇస్తాడు సోలార్ ఇన్స్టాలేషన్ కావాలంటే చెప్పండి. కాదు స్వామి, ఈ అడవి నెట్టబట్టావు నువ్వు ఈ అడవిలో. అది కాదు, ఇది అసలు ఏంది హోమ్ స్టే? ఎట్టుంటారు స్వామి అడవిలోకి వచ్చి? అది పక్కన జనరేటర్ ఉండేది తెలుసా, 7 kV జనరేటర్ ఉండేది. ఆ జనరేటర్ రన్ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు. చాలా కష్టం అసలు, రావాలంటేనే భయం వేస్తుంది. అదే నైట్ టైం చీకటి పడితే, నైట్ టైము అదే చెప్పేది. నేనైతే వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతా హోమ్ స్టేలే తొక్కలేదని. బట్ ప్రశాంతంగా, కానీ ప్రశాంతమైన లొకేషన్. అసలు అడవి చూడండి ఎట్టుందో, మొత్తం అడవే. కాఫీ చెట్లు చూద్దాం మెయిన్. సో ఇవన్నీ ఒక్క చెట్లు అంట. వీళ్ళు ఎకరాలు ఎకరాలు కొని పెట్టుకునేటట్టున్నారు లేదా వారసత్వం? 100 ఎకరాలా ఒకరిది ఎస్టేట్? 100 ఎకరాలు. సో ఒకప్పుడు వీళ్ళు ఈ ఎస్టేట్ కి మొత్తం ఈ జనరేటర్ తోనే, ఒకప్పుడు కాదు నిన్న ఈవినింగ్ దాకా, ఈ జనరేటర్ తోనే దీనికి పవర్ సప్లై ఎంత వచ్చేది. బట్ ఇప్పుడు మన వాళ్ళు అదిగోండి ఆడ సోలార్ అయితే ఇన్స్టాల్ చేసేసారు. ఇంకా కరెంట్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎంత ఇంటీరియర్ చూడు అసలు, అదే చాలా లోపలికి ఉంది అసలు. కాదు సార్, ఇంటి కారు బైక్ ఉన్నట్టు ఇలా జేసీబీ కొని పెట్టుకున్నారు. దీనికి కథ ఏంటంటే, అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్ వేయాలంటే వాళ్ళు 40 లాక్స్ అడిగారంట. ఎక్కడ నుంచి? మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా 40 లాక్స్ అడిగారంట. 40 లాక్స్ వాళ్ళకి ఇచ్చే బదులు 35 లాక్స్ పెట్టి వాళ్ళు ఏకంగా జేసీబీ కొనేసారు. జేసీబీ ఉంది, రోడ్ రోలర్ ఉంది, ఇక్కడ ప్లాంటేషన్ మిషన్ ఉంది. లెవెల్ చేసుకుంటే వెళ్ళిపోవడమే జేసీబీ ఉంటే. మొత్తం ప్రతిదీ ఉంటుంది ఇక్కడ. ఇట్టని చోట్ల అయితే కష్టం ఎక్కుద్ది, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి రావచ్చు. ఏడు అయితే ఇరుక్కుపోతాం, ఆడ నుంచి ఎక్కొచ్చు బండి. రోడ్ రోలర్ ఉంది, రోడ్ రోలర్ కూడా ఉంది వీళ్ళకి. ఏం చేస్తాం సార్? సర్లే చెట్లు ఉన్నాయి కదా, చెట్లు దిగడానికి వేయడానికి. ప్లాంటేషన్ ఉంది, ఇంకోటి ఇక్కడ సిల్వర్ కేక్ అంట. అండ్ మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, కేఫ్ కాఫీ డే ఓనర్ కెఫే కాఫీ డే ఇక్కడే. ఓనర్ వచ్చేసి చిక్మంగ్లూరే. చిక్మంగ్లూరు దారిలో ఒక హాస్పిటల్ సగం కన్స్ట్రక్షన్ చేసి అయిపోయింది. దారిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో చనిపోయాడు, మధ్యలో అయిపోయింది. కేఫ్ కాఫీ డే ఓనర్ ది చిక్మంగ్లూరే. అందుకే కాదు, ద ల్యాండ్ ఆఫ్ కాఫీ కాబట్టి. ద ల్యాండ్ ఆఫ్ ఇండియన్ కాఫీ. ద ల్యాండ్ ఆఫ్ ఇండియన్ కాఫీ ఎంత ఫేమస్ అసలు. ఒక చిక్మంగ్లూరు నుంచి ఒక అతను దాన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ పరంగా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు కాఫీలో. సూపర్, చాలా మంది తెలియదు, నాకు తెలియదు ఇన్ఫాక్ట్. సో ఈ గడ్డిలో నడుచుకెళ్తుంటే వచ్చా పడుతుంది, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుంది అర్థం కావట్లే. చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ పాములు, ఈ అడవి అంతా అంతే. వెస్ట్రన్ ఘాట్స్ అంతా పాములు అయితే చాలా హెవీ. నిజమేలే. సో మొత్తం ఈ ల్యాండ్ అంతా ఒకరిదే, 100 ఎకరాలు ఒకరిదేనంట. ఇప్పుడు దాకా డీజిల్ జనరేటర్ మీద రన్ చేసేవాళ్ళు, బట్ ప్రతిసారి ఇబ్బంది అయిపోతుందని ఇప్పుడు సోలార్ అయితే ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు మనల్ని కాంటాక్ట్ అయ్యి. సో ఇప్పుడైతే ఒక 1 అవర్ అన్నోళ్ళకి కొంచెం వర్క్ అయితే ఉంది. ఆ వర్క్ చూసుకున్న తర్వాత అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, మేము ఫుల్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇట్లాంటి రిసార్ట్లో మనం ఎట్టాగో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే స్టే చేయలేము. అంటే డబ్బుల పరంగా కాదు, ఒక్కనే వచ్చాను కాబట్టి రిసార్ట్లో కష్టం అనమాట స్టే చేయడం. ఒక గ్యాంగ్, ఒక 5 to 6 people లేదా 10 people వస్తే అప్పుడు స్టే చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ రిసార్ట్స్లో. మంచి ఎంజాయ్మెంట్గా అయితే ఉంటుంది. ఒకరిద్దరికి అయితే ఇట్లాంటి రిసార్ట్లు తీసుకోవడం కూడా అనవసరం అనమాట. యాజ్ యువర్ ఇంట్రెస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకోవచ్చు, బట్ అది భయంకరంగా ఉంటుంది. రాత్రులు అయితే ఇంతలా పురుగులు వస్తాయంట ఈ ఏరియాకంతా. సో చాలా రిస్క్ అనమాట. గ్యాంగ్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు టైంపాస్గా. సో ఇక్కడ మన వాళ్ళకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. చాలా పీస్ఫుల్ టైం స్పెండ్ చేసింది అయితే, చాలా అంటే చాలా పీస్ఫుల్ టైము. ఇప్పుడు వెళ్ళడం పెద్ద టాస్క్, పెద్ద అడ్వెంచర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీరు ఎంత అంటే ఆఫ్ రోడ్
అయినా ఇవ్వండి నా భయం లే, కానీ బురద ఉంటుంది చూడండి దాంతో పెద్ద పంచాయతీ బురదతో, అటు ఇటు అటు ఇటు జారుతా ఉంటుంది. ఎక్కతా? ఓ ఓ ఓ జారింది. సైడ్కి లాగుతుంది అన్న, అదే ప్రాబ్లం. తర్వాత చూడొచ్చులే, భయం కాదు. డన్. అడేమనిపిస్తుంది, కారు వచ్చిందంటే గ్రేట్. ఈ రూట్లోకి భలే జారుతుంది. ఓ ఎక్కడన్నా కారు ఊరకు జారుతుంది. అదే 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 సేమ్ అదే టైర్ మార్క్లోనే వెళ్తున్నా. ఇది కెమెరాలో ఏమనిపించదు, బట్ సైడ్కి లాగద్ది, అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఓ ఓ ఆగింది కారు హైలైట్. కింద కొట్టుకుంటా కొట్టుకుంటా వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. ఇదొక్క విట్టు, ఇదొక్క విట్టు దాటితే చాలు, ఇంకా మిగతాది ఏమి ఉండదు. నాకు డౌటేనప్పా ఇడా, నాకు డౌటే. ఓ జాగ్రత్త హరి, కూల్. పడితే బురదలో పడతావు, ఏం కాదు. అయిపోయా అయిపోయా, మనకి ఇట్లాంటి అన్ని చిన్నప్పుడు. ఓకే, డన్ డన్ డన్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కాళ్ళంతా బురద. హే పప్పీ, బిస్కెట్లు ఏం లేవే బంగారం, నువ్వు ఉంటావని తెలుసుంటే బిస్కెట్లు తెచ్చేవాడిని. హే 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 టిటి టిటి టి, హే టిటి టి టి. బిస్కెట్లు లేవు, లేవే బిస్కెట్లు నిజంగా అన్న. బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా? బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం తడిసిపోయింది బురద. వెళ్ళిపోదామా? బాయ్ బాయ్. ఏం లేవు, ఏం లేవు, నిజంగా ఏం లేవు, నిజంగా ఏం లేవే. ఈసారి కలుసుకుందాం, ఒక 4-5 ఇయర్స్ తర్వాత వస్తా. పర్లేదులే అబ్బా, బాయ్ డార్లింగ్. సో ఈ గేట్ దగ్గర నుంచి లోపల వరకు మొత్తం ఒకరిదే 100 ఎకర్స్. ఇంకొక యాంగిల్ ఒక కొండకుండా ఇల్లే అని అనుకోవచ్చు. చూడండి ఈ హౌస్ మెయిన్, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుంది, ఒక హోల్ ఎకరాలు కట్టేసుకున్నారన్న హౌస్ కదా, చాలా బాగుంది. సింపుల్గా ముచ్చటకుంది చూడడానికైతే అసలు. కానీ డైలీ ఎసెన్షియల్కి చాలా ఇబ్బంది పడాలి. ఇల్లు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టం కదా. అండ్ ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ కాఫీ తోటలే. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్ల మధ్యలోనే కాఫీ తోటలు ఉంటున్నాయి ఎక్కడైనా సరే. అదొకటైతే అబ్జర్వ్ చేశా. ఈ ఏరియాలో ఎవడన్నా వెహికల్ కొనాలి అంటే ఖచ్చితంగా మినిమం టు మినిమం 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేటట్టే చూసుకోవాలా. రోడ్స్ ఒక్కో చోట ఒకలా ఉన్నాయి, పెద్ద పెద్ద గుంటలు, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి కేఫ్ కాఫీ డే ఓనర్ గారు ఉన్నారు కదా, అతను హాస్పిటల్ కట్టిద్దామని చెప్పి, అంటే ఆయన సొంతూరు ఇదే కదా, ఆయన సొంతూరులో హాస్పిటల్ కట్టిద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత ఆయన చనిపోవడం వల్ల ఇది కూడా ఇక్కడే ఆగిపోయింది, సగంలో ఉండిపోయింది కన్స్ట్రక్షన్ అయితే మొత్తం. సో ఇందాకే మనం ఒక కుక్కతో ఆడుకున్నాం, ఎంత ఫ్రీగా ఎంత బాగా ఆడుకుంది అది. కానీ ఇక్కడ మేము ఒక ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ చూడండి అసలు ఈ బోన్ ఎంత, దీని సైజ్ ఎంత, ఈ చలికి కుక్కలను అయితే దీంట్లో వదిలేశారు. సో దీనికి వాటర్ కూడా చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. 3 కుక్కల్ని పెట్టారనమాట దీంట్లో అయితే. సో గాయస్, నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరన్నా కుక్కల్ని పెంచుకుంటుంటే బోన్లో కట్టేయడాలు, బోన్లో పెట్టాలు, లేదా తాడేసి రోజులు రోజులు కట్టేయడాలు ఇట్లాంటి అయితే చేయబాకండి. మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని జైల్లో వేస్తట్టు ఉంటుంది, వాటికి కూడా అట్టాగే ఉంది. అందులో 3 సెకరంగా పడుకోగలవా పోని దాంట్లో చెప్పండి. అది చూడండి, ఒకటి సగం పడుకుంది, ఒకటి పూర్తి పడుకుంది, ఒకటి నిలబడే ఉంది. వాటిల బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఫ్రీగా వదిలేయండి, అవి తిరుగుతుంటాయి, ఏమైద్ది, వాటికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. సో ఈ వీడియో చూసి అట్లీస్ట్ ఒక 3-4 మారుతారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బోనుల్లో పెట్టేయడం, రోజు రోజు కట్టేయడం అయితే చేస్తుంటారు, అది చెప్పండి వాళ్ళకి, వదిలేయమని చెప్పి. కొంచెం ఫ్రీగా తిరుగుతాయి అవి కూడా. సో ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక మీకు సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారని చెప్పాను కదా, ఈ టెంపుల్ వల్దే. సో లోపల భోజనం కూడా తినేసాం అనమాట, సూపర్ ఉంది. చాలా రోజులైంది టెంపుల్లో భోజనం తిని. వీళ్ళకి ఇక్కడ ఆనవాయితీ అంట, గెస్ట్లు ఎవరన్నా వస్తే బయట నుంచి తప్పకుండా భోజనం పెట్టే పంపాలంట, ఖచ్చితంగా తినే వెళ్ళండి అని అని చెప్పారు. అని కూర్చొని మేమైతే భోజనం కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వెళ్దాము. సో సరదాగా ఈ వీడియో అయితే చేశాను అనమాట మీకు, అసలు కొంచెం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్, రిసార్ట్లు అడవిలో ఎట్టుంటాయి మీకు. నేను ఎన్నో రోజులు నేను చెప్తున్నా ఈ అడవిలో ఈ రిసార్ట్ ఉంది, ఈ అడవిలో ఈ రిసార్ట్ ఉంది, ఈ అడవిలో ఈ హోమ్స్టే ఉందని, బట్ ఇప్పుడు చూపించలేకపోయా. ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేశాను. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా
మనం తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసేయాలి. బెంగళూరుకి వెళ్ళిపోవాలన్నమాట ఈరోజు. ఆ తర్వాత బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మ్యాంగ్లూరు, మురుదేశ్వర్, ఉడిపి ఇవన్నీ వెళ్దాం అనుకున్నా కానీ, బట్ మేము సపరేట్ ప్లాన్ అయితే వేస్తున్నాం అనమాట ఆదిత్య బ్రో నేను. బైక్ మీద కన్నా ఆ ప్లేసెస్ అన్ని కార్లో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో కార్లో రావద్దాము అని అయితే ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే అంటే ఒక 1 మంత్ లోపే మ్యాక్సిమం ఉండొచ్చు కార్ ట్రిప్ ఇటు సైడ్. సో అందుకే నేను ఇప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు, బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నా. సో అది ఇప్పుడైతే హోటల్కి వెళ్ళిపోతాం. ఏడైతే ఎంత నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.